కేబుల్ ఆపరేటర్స్ ఎల్సీవర్సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వర్షిణి వర్మని. ఈ రోజు వార్తలు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కలకాలం పాలించేలా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించారని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందన్ ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నారు. 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంతో పాటు తలనీలాల సమర్పణలో భాగంగా 2 శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సిద్ధపడ్డ మహానాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తిరుమల శ్రీవారి చల్లని చూపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్పై, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు కేటీఆర్పై, రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్పై, రామగుండం ప్రజలందరిపై ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో వర్తిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థించారు. రామగుండం నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని స్వామివారు ప్రసాదించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాల రక్షణ కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డటువంటి మహానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ప్రతి ముఖంలో ఆనందం చూసేటువంటి విధంగా గత 8 ఏళ్లుగా పరిపాలన చేస్తున్నటువంటి ఒక నేపథ్యంలో వారు 200 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతోని వర్ధిల్లాలని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు గౌరవనీయులు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో వారందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి పరిపాలన ఇంకా ముందుకు చాలా గొప్పగా పరిపాలన ఉండేటువంటి విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారు వారి నేతృత్వంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలలో రామగుండం నియోజకవర్గంలో, ధర్మపురం నియోజకవర్గంలో, ఎడపల్లి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా కోరుకున్నటువంటి విధంగా ప్రజాపరిపాలన అందిస్తున్నటువంటి వారికి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనసు నన్ను పిలిపించి ఆశీర్వదించినటువంటి రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గత 4 సంవత్సరాలుగా నా యొక్క వెంకటేశ్వర స్వామి కేసీఆర్ గారి దయమూలన ఇలా రామగుండం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, ఆ యొక్క నన్ను గెలిపించి ఆశీర్వదించినటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ప్రత్యేకంగా కోరడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో కూడా ప్రజలందరి జీవనలు ఇదే విధంగా ఉండాలని, ప్రజలకు ఇంకా సేవ చేసేటువంటి శక్తిని ప్రజలకు దగ్గరగా అయ్యేటువంటి విధంగా ఆయుర ఆరోగ్యాన్ని అందించాలని ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది. 7 శనివారాలు 7 సార్లు కలనీరాలు సమర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ వారంగా ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా 5 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యాన్ని కలిగించాలని కూడా, పునర్దర్శనాన్ని కల్పించాలని కూడా దేవుణ్ణి ప్రార్థన చేయడం జరిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రజలకు ఇంకా గొప్పగా సేవ చేసేటువంటి విధంగా ప్రజలు ఆశీర్వదించాలని, ఆ దేవుడి శక్తిని నాకు ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నాను. హనుమల కళావతి కృషి అభినందనీయం. ఈ నెల 4వ తేదీ నుండి 4 రోజుల పాటు హైదరాబాద్ గచ్చిబౌల్ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి వెటరన్ విమెన్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని రజిత పథకం సాధించడం అభినందనీయమని శ్రీమతి హనుమల కళావతి కృషిని పలువురు ప్రశంసించారు. పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ సన్మాన సభ ఏర్పాటు చేశారు. లక్ష్మీ గార్డెన్స్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిటి స్వామి హాజరై మాట్లాడుతూ 60 ఏళ్లు దాటినప్పటికీ అత్యంత ఉత్సాహంగా క్రీడా సాధన చేయటం, 60+ పోటీల్లో జాతీయ స్థాయి బహుమతి పొందడం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కవ్వంపల్లి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళావతి సహచర విద్యార్థులు సింగరేణి విశ్రాంతి, ADMP రవికుమార్, FCI మాజీ ఇంజనీర్ పి జోసెఫ్, గోలి నారాయణ రెడ్డి, దిడ్డి కుమరయ్య, కె రాజేందర్, ముక్క సుదర్శన్, బి సరస్వతి,
జాడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగినటువంటి నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్ లో మా అపూర్వ విద్యార్థి అపరూప విద్యార్థి కళావతి గారు పాల్గొని 60 ప్లస్ ఏజ్ లో ఉన్న వాళ్ళ కాంపిటీషన్ లో పాల్గొని సిల్వర్ మెడల్ గెలవడం చాలా సంతోషదాయకం. అంటే ఈ వయసులో కూడా ఆ అమ్మాయి అమ్మాయిలాగానే కనపడుతున్నది. అంత పోటీలో పాల్గొని సాధించడం అనేది ఆమె ఫిజికల్ స్టామినాకు నిదర్శనం. ఈవెంట్ చూసి మిగతా గృహిణులు అయ్యో మేమేం చేయలేకపోతున్నాము ఏం చేయలేము మాతో ఏమవుతుంది అనుకున్నట్లు ప్రేరణ పొందవచ్చు. ప్రేరణ పొందితే ఆ సమాజానికి మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆమెను ప్రోత్సహించడానికి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆమె సహచర విద్యార్థులు స్వామి గారు, రవికుమార్ గారు, కుమరయ్య గారు, సుదర్శన్ గారు, నారాయణ రెడ్డి, జోసఫ్, రాజేందర్, మిగతా సరస్వతి, లక్ష్మి గారులకు నిజంగా కూడా అంత దూరం నుంచి వాళ్ళు వచ్చి ఈమెను అభినందించడానికి రావడం గొప్ప సంగతి. దీంతో కళావతి శక్తి రెట్టింపైందని నేను అనుకుంటున్నాను. కనీసం వచ్చేసారైనా గోల్డ్ మెడల్ పట్టుకురావాలి అని ఆ భగవంతుని ఆ శక్తి భగవంతుడు ఆమె ఇవ్వాలని ఆ భగవంతుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో IFTU కార్యాలయంలో TCL BKS ముఖ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా TCL BKS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ మాట్లాడుతూ నవంబర్ 12 RFCLను ప్రారంభించడానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో 49% వాటా కేంద్రందైతే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వందని సింగరేణిని మేము ప్రైవేటీకరించమని అది రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని గతంలో సింగరేణి బ్లాకులు 4 కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, కళ్యాణ్, కని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక ప్రజా విప్లవ సంఘాల నిరసన కార్యక్రమాలు వివిధ ట్రేడ్ యూనియన్లు ఆందోళన నిర్వహించడం జరిగింది. తేదీ 11-12 అర్ధరాత్రి నుండి ట్రేడ్ యూనియన్ ప్రజా సంఘాల నాయకులను అర్ధరాత్రి ఇండ్లపై దాడులు చేసి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. అరెస్టులను తప్పుకొని నిరసనగా తెలియజేయాలనుకున్న కార్మిక నేతలను బావులపై ఇండ్ల దగ్గర వేటాడి అరెస్టు చేసి దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి నిర్బంధించారు. ఈ నిర్బంధాన్ని IFTU ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో TCL BKS IFTU నాయకులు ఈ నరేష్, ఎం దుర్గయ్య, ఎం కుమరయ్య, ఎన్ బాబు, MD యూసఫ్, చింతల శేఖర్, పి మొండయ్య, కే మొగిలి, కే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ నెల 12వ తేదీన పెద్దపల్లి జిల్లా RFCL ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడానికి వచ్చిన సందర్భంలో దేశంలో అమలు చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాలు, కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలు, పెరుగుతున్నటువంటి ధరలు, దేశంలో నిరుద్యోగం పెరిగి ఇవాళ రైతులు, కార్మికులు, ప్రజలు అనేక రకాలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర ఒక రకంగా ఇవాళ ధరలు పెరుగుడు తప్ప తరగడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ 8.5 కాలంలో 5 లక్షల పరిశ్రమల్ని మూసివేయడం జరిగింది. 386 ప్రభుత్వ రంగ కీలక పరిశ్రమల్ని ప్రైవేటీకరించడం జరిగింది. వీటన్నిటి ఫలితంగా ఇవాళ దేశంలో ఒక సంక్షోభం వైపు ఇవాళ దేశం ముందుకు పోతుంది. కానీ దీన్ని ఈరోజు సుస్థిర పాలన అని చెప్పి, భారత్ వెలిగిపోతుందని చెప్పి, భారత్ అభివృద్ధిలో ఉందని చెప్పి ప్రజల్ని నమ్మించేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మోడీ ప్రభుత్వం చేస్తుంది.
అయితే ఈ సందర్భంగా ఆర్ఎఫ్సిఎల్ ప్రారంభోత్సవానికి వస్తున్నటువంటి మోడీని బొగ్గు రంగంలో తీసుకొచ్చినటువంటి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కానీ మొత్తం బొగ్గు రంగాన్ని వేలంలోకి తీసుకొచ్చినటువంటి విధానాన్ని కానీ సింగరేణిలో సింగరేణి సంస్థ 120 సంవత్సరాలుగా బొగ్గు నిక్షేపాన్ని గుర్తించి దేశంలో ప్రపంచ స్థాయిలో ఇవాళ అంతర్జాతీయ స్థాయిని గడించినటువంటి సింగరేణి సంస్థ అన్ని రంగాల్లో ఉత్పత్తిలో సేఫ్టీలో ముందంజలు ఉన్నటువంటి సంస్థలో 4 బొగ్గు బ్లాకుల్ని కూడా వేలంలోకి తీసుకురావడాన్ని ప్రశ్నించాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక ప్రజా ప్రగతిశీల పౌర సంఘాలన్నీ కూడా నిరసన ప్రదర్శనలు చేసి అనేక రకాల రూపాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని భావించినాయి. అట్లా ఈ ప్రాంతం అంతా కూడా నిరసనలతో దద్దరిల్లింది. చివరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్నటువంటి టీబీజీ కేసు కూడా గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం సింగరేణి ఎడల అనుసరిస్తున్నటువంటి వైఖరి కానీ లేదా ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వచ్చినటువంటి సంబంధాల విషయంలో కానీ ఇవాళ బీజేపీకి మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ తన శ్రేణుల్ని తన పార్టీ నిలబెట్టాడు. కానీ అదే కేసీఆర్ ఇవాళ ఏదైతే దేశంలో అమలు చేస్తున్నటువంటి పాసిజాన్ని నిర్బంధాన్ని ప్రైవేటీకరణను ప్రశ్నించాలని ఈ ప్రాంతంలో నిరసన చేపట్టినటువంటి కార్మిక సంఘాలన్నింటినీ కూడా నిర్బంధించాడు. ఎక్కడికక్కడ ట్రేడ్ యూనియన్లు రాజకీయ పార్టీలు కార్యకర్తలు అందరినీ కూడా 11వ తేదీ అర్ధరాత్రి నుండి 12వ తేదీ ఉదయం దాకా కూడా వేటాడి అరెస్ట్ చేశారు. మోడీ సభ సజావుగా జరగడానికి మోడీ చెవికి నిరసన ధ్వని వినిపించడానికి కేసీఆర్ ఇష్టం లేదని మనం అనుకోవాలి. అందుకే అరెస్టులు చేసినటువంటి నాయకులందరినీ కూడా దూర ప్రాంతాలకు తీసుకెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్బంధించడం జరిగింది. ఈ రకంగా ప్రశ్నించే వారిని ఇవాళ కేంద్రం అంచివేత కొత్త కాదు కానీ ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఒక ముఖ్య ప్రధానమంత్రి ఈ దేశానికి వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక ప్రజా సంఘాలు ప్రశ్నించాలని అనుకున్న దానికి కేసీఆర్ మద్దతిచ్చి ముందు నిలబడాల్సింది పోయి ఒక రకంగా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని అమలు చేసి మేము ఇక్కడ మోడీని ఏ రకంగా కూడా తన పర్యటనకు ఇబ్బంది లేకుండా సజావుగా నిర్వహించేటట్టు చేశాం. అయినప్పటికీ కూడా మోడీ ఇక్కడి బహిరంగ సభలో సింగరేణిలో మేము ప్రైవేటీకరణ చేపట్టాం, మా వాటా కేవలం 49% మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కనుక సింగరేణిని ప్రైవేటీకరించాలన్నా సింగరేణి మీద పూర్తి హక్కు కూడా కేసీఆర్కే ఉంది అని ఆయన ప్రకటించాడు. మేము ఒకటే అడుగుతున్నాం, కేంద్రం ఏదైతే బహిరంగంగా ప్రకటించిందో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకుల్ని సింగరేణికి చెందేటట్టుగా ఆనాడు మీరు లేఖ రాయడం కాదు, ఈనాడు ఇక్కడ ఇదే సింగరేణి గడ్డపైకి తెలంగాణపైకి వచ్చి ఇవాళ కేసీఆర్ను అడగాలని ఈ ప్రాంత ప్రజల యొక్క దృష్టిని మీపైకి పలిపాడు. కనుక మీరు స్పష్టం చేయాలే, ఇవాళ సింగరేణి బొగ్గు బ్లాకుల్ని సింగరేణికి ఇచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలే, దానికి మోడీ మాటకు మీరు కట్టుబడి నిలబడి ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అదే సందర్భంగా మా రాష్ట్ర ఐఎఫ్టీఓ అధ్యక్షుడు టి శ్రీనివాసన్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఐఎఫ్టీఓ నాయకులైనటువంటి ఈ నరేష్ను అశోక్ను ఆ తర్వాత మా ఇతర కాంట్రాక్టు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల నాయకులైనటువంటి వెంకన్నను తోకల రమేష్ను ఎన్టీపీసీలో మా కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకుడు చిలక శంకర్ను మంచిర్యాలలో మందమరిలో కొత్తగూడెంలో గోదావరికన్లో అన్ని ప్రాంతాలలో కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించారు. ఈ నిర్బంధాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కనుక కార్మికులు ప్రజలందరం కూడా ఈ సింగరేణి 4 బొగ్గు బ్లాకుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒప్పించి మనమే తీసుకోనేటట్టుగా చేయడానికి మరొక ఉద్యమం అవసరమని చెప్పి తెలంగాణ గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఈ ప్రాంత ప్రజల్ని కార్మికుల్ని కూడా మనం అటువైపుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. గోదరికని మెయిన్ చౌరస్త వద్ద గలమాల సంఘం కార్యాలయంలో ఈ రోజు మాల మహానాడు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో దుగిట్ల లింగయ్య, పిట్టల వెంకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు మాల మహానాడు పిల్లి సుధాకర్, జాతీయ అధ్యక్షులు బైరి రమేష్, రాష్ట్ర నాయకులు దాసరి దశరథం, నంది నాగేష్,
జాగటి విష్ణువర్ధన్, దాసరి రామస్వామి, తిరుమల శ్రీహరి మరియు కుల బాంధవులు అందరూ పాల్గొని ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన మాలసంఘం రాష్ట్ర అధ్యక్షులు కీర్తి శేషులు దాసరి దుర్గయ్య ఫోటోకు పూలదండ వేసి నివాళులర్పించారు. తెలంగాణ మాలమామల రాష్ట్ర అధ్యక్షులను ఈరోజు రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి జ్యోతి లింగయ్య గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి మాలమామల సమావేశానికి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. మొదటగా భౌతికంగా మా మధ్యలో లేనటువంటి దాసరి దుర్గయ్య గారికి నివాళులర్పిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మేరకు, దుర్గయ్య గారి ఆలోచన విధానం మేరకు మాలమామలను ముందు తీసుకోవాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రాలు ఏమైనప్పటికీ దేశం ఏమైనప్పటికీ కూడా మాలల పట్ల మాత్రం సవిత్రుల ప్రేమ మాత్రం చూపిస్తున్నటువంటి పరిస్థితి మాకు కనబడతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో మాలల పరిస్థితి అధ్వానంగా మారేటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్రం కోసం మాలలు తీవ్రతరంగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఈరోజు అందుకునే పాలనలు మాత్రం మాలల్ని వెనకబెట్టబడుతున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఈరోజు మాలల అస్తిత్వం కోసం, మాలల రాజకీయ సమానత్వం కోసం, రాజకీయ అస్తిత్వం కోసం రేపు భవిష్యత్తులో అనేక ఉద్యమాలకు మానవాళ్ళు ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కూడా రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగం యొక్క అంశాలను మార్చాలని చెప్పి ఏదైతే కుట్రపూరితంగా మనువాద భావజనంతో ముందుకు వస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటికి తగిన గురపాఠం చెప్పడానికి కూడా ఈ దళిత బడుగు బలహీన వర్గ సమాజం మొత్తం కూడా లౌకిక శక్తులు మొత్తం కూడా ఏకీకరణ కావాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టడం కోసం, అంబేద్కర్ పూర్వ సిద్ధాంతాలను గ్రామీణ పునాదుల మీద నిలబెట్టడం కోసం మాలలందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి, దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి, రాజ్యాధికారం కోసం ముందుకు వచ్చినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం చూసినా కూడా మాలల పట్ల తీవ్ర నిరాసక్తకు గురి చేస్తా ఉన్నాం. ఈరోజు దళిత బంధే కావచ్చు, ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ఉన్నా కావచ్చు, తీవ్రంగా మాలలు నష్టపోతున్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు దళితుల అభివృద్ధి కోసం అని చెప్పి చట్టంగా వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఏదైతుందో ఈరోజు మొత్తం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి, ఎవరు కూడా కనీసం ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే పరిస్థితి, మాకు కేటాయించే నిధులు, మా కోసం ఖర్చు పెట్టే నిధులు, మా అభివృద్ధి కోసం తెచ్చే నిధులు కూడా కనీసం మాకు చూపించేటువంటి పరిస్థితి, కనీసం వాటిని ఊసేస్తున్నటువంటి పరిస్థితి, దళితులకు 3 ఎకరాలు మట్టగలిసిపోయింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం నిర్మిరైపోయింది. ఈరోజు దళిత బంధులో మాలలకు సామాన్య ప్రాధాన్యత లేకుండా పోయింది. ఏ రకంగా చూసినా కూడా మాలల్ని రాజకీయంగా అనదొక్కుతే ప్రయత్నంలో ముందుకు వస్తున్నాయి రాజకీయ పార్టీ. కాబట్టి భవిష్యత్తులో మాలల్ని అణచివేసే ఏ రాజకీయ పార్టీకైనా పూర్తి చెప్పడానికి మాలలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తూ స్వర్గీయ పివీరావు గారు ఆశయ సాధన కోసం, ఇక్కడ స్థానికంగా దుర్గన్న ఆశయ సాధన కోసం మాలమాలలు సమిష్టిగా పనిచేస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తూ తెలియజేస్తున్నారు. ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు స్వర్గీయ పిట్టల రాజేందర్, 4 దశాబ్దాల పాత్రికేయ రంగంలో అక్షర సూర్యుడిగా ప్రస్థానం కొనసాగించిన స్వర్గీయ పిట్టల రాజేందర్ సార్ జ్ఞాపకాలు ఎప్పుడూ మన మదిలోనే ఉంటాయని పలువురు సీనియర్ పాత్రికేయులు కొనియాడారు. గోదావరికనే ప్రెస్ క్లబ్లో ఆదివారం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పందిళ్ళ శ్యామసుందర్ అధ్యక్షతన ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు పిట్టల రాజేందర్ సార్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభలో ముందుగా రాజేందర్ మృతికి సంతాపంగా క్లబ్ సభ్యులందరూ 2 నిమిషాలు మౌనం పాటించి రాజేందర్ సార్ చిత్రపటం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి కె స్వామి సార్ అభిమాని పాట పాడి సార్తో తన అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులతో పాటు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ పాత్రికేయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 4 దశాబ్దాల పాటు తోటి పాత్రికేయులతో స్నేహపూర్వకంగా ఉంటూ తన ప్రస్థానాన్ని కొనసాగించారని అన్నారు. నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన వ్యక్తి పిట్టల రాజేందర్ అని, రాజేందర్ సార్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఈ ప్రాంత జర్నలిజానికి నేర్పిన నడవడికలు యాదులనే ఉంటాయన్నారు. రాజేందర్ సార్ మరణం గోదారికాని ప్రెస్ క్లబ్కు తీరని లోటని, గోదారికాని ప్రెస్ క్లబ్ ఒక పెద్ద దిక్కుని కోల్పోయిందని అన్నారు. ఈ సంస్మరణ సభలో ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పూదరి కుమార్, రాజేందర్ సోదరుడు సీనియర్ జర్నలిస్ట్ పిట్టల రవీందర్, క్లబ్ కోశాధికారి దయానంద్ గాంధీ, సీనియర్ జర్నలిస్టులు అల్లంకి లచ్చయ్య, జక్క మారుతి, వేల్పుల నారాయణ, ఎస్ కుమార్, నాయని మదినయ్య, కోళ్ళ లక్ష్మణ్, మాదాసు రామ్మూర్తి, విజయ్ కుమార్, రామ్ శంకర్, జక్కం సత్యనారాయణతో పాటు ప్రెస్ సభ్యులు పాల్గొన్నారు. మన అమ్మ వ్యవసాయ కూలి ఉంటారు మా ఊళ్ళో. ఒక అటెండర్ ఒక 5 పిల్లల్ని, మేము అన్నదమ్ముల 3 ఒక 2 అక్కడ 5 కుటుంబాన్ని, ఒక అటెండర్
మా దగ్గర పుట్ట భూమి కూడా లేదు, వ్యవసాయ సంబంధాలు లేవు. మా ఆయన ఒక అటెండర్ జాబ్ చేసుకుంటూ మా అన్న పెద్ద ముందు ముఖ్యమైన కాబట్టి పెద్దోళ్ళు కాబట్టి ఆయన చాలా పెద్ద ఉన్నతంగా విద్యావర్తిని చేయాలనే చాలా పట్టుదలతో ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆయనను టెన్త్ క్లాస్ కాగానే మా వినాయక నుంచి హైదరాబాద్ పోయి అక్కడ మా వాళ్ళంతా రైల్వేలో పనిచేస్తుంటే మా అమ్మమ్మ వాళ్ళంతా అక్కడ ఆయన రైల్వే కాలేజీలో జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ అటెండ్ చేశారు. మా ఊరు నుంచి మొట్టమొదటిసారి బయటికి ఆ ఊరు దాటి ఇంకో ఊరికి మీద మొట్టమొదటి ప్రయాణంలో నేను హైదరాబాద్ పోయాను చదువు కోసం. అప్పటిదాకా నేను బస్సు కూడా ఎక్కలేదు. మా అన్న ఇంటర్మీడియట్ అయిపోయింది రైల్వే కాలేజీలో, ఆ తర్వాత డిగ్రీ కాలేజీలో నిజాం కాలేజీ సిటీ కాలేజీలో అప్లై చేస్తే సిటీ కాలేజీలో సీట్ వచ్చింది. సిటీ కాలేజీలో 3 ఏళ్ళు డిగ్రీ చదివి ఒక 5 ఏళ్ళు హైదరాబాద్లో ఉండడం వల్ల ఆయన అప్పటిదాకా ఒక సెన్సస్ డెవలప్ కాలేదు పూర్తిగా, టెన్త్ పాస్ అయింది కానీ పల్లెటూరులో ఆ రోజుల్లో సమాచార ఇంత ఇంత అది ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఆయన అంత విశ్లేషించుకునే స్థాయి లేదు కాబట్టి రాలేదు. కానీ 5 ఏళ్ళలో ఆయన పూర్తిగా జీవితం ఆయన ఆలోచన విధానమే మొత్తం మారిపోయింది. హైదరాబాద్ చూసిన తర్వాత, హైదరాబాద్లో చదివిన తర్వాత, హైదరాబాద్ వాతావరణం అర్థమైన తర్వాత ఆయన మళ్ళీ మా ఊరికి వచ్చిన తర్వాత డిగ్రీ పాస్ అయితే బీఏ పాస్ కావడం అనేది మా ఊళ్ళో పెద్ద అందరూ చెప్పుకునే అంత గొప్ప దీక్ష అన్నమాట. ఊళ్ళో అందరు మాట్లాడుకునే విషయం ఆయన చాలా సినిమాలు చూసి హైదరాబాద్లో హిందీ సినిమాలు చూసి డిగ్రీ పాస్ కావడం చాలా గొప్ప విషయము, నాకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పి మా ఊరికి వచ్చాడు. ఉద్యోగం రాలేదు, ఒక సంవత్సరం తర్వాతే వాడికి బాగా లేడు, అది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పి ఈయన చనిపోతున్నాడని చెప్పి పెయిన్ చేసింది కొత్త పెళ్ళి. ఆమె ఆయన కారణం నేను నాకు వేరే ఇన్స్పిరేషన్ ఏం లేదు, తమ గోలే లేదు. వాస్తవానికి ఎవరికి గోల్ ఉండదు, మనుషులకి మనకు ప్రత్యేకించి ఒక గోల్ ఉండి నేను జీవితంలో ఇది కావాలి, గది కావాలి, డాక్టర్ కావాలి, ఇవన్నీ అన్ని అబ్బాయి మాట్లాడాలి. మనుషులు మనిషికి ఈ అన్ని కోరికలు ఎప్పుడు వస్తాయంటే సందర్భాలను బట్టి అవకాశాలను బట్టి ఇవన్నీ కోరికలు కలుగుతూ ఉంటే లక్ష్యమే కాదు, జీవిత లక్ష్యమే కాదు. అని ఆయన కూడా అదే జీవిత లక్ష్యం అంటూ ప్రత్యేకించి ఇది పెట్టుకొని దానికోసమే ప్రయత్నం చేసినాడు కాదు. కానీ ఎక్కడైతే పనిచేసిందో ఏ అవకాశం మీద వచ్చిందో ఆ అవకాశాన్ని పరిపూర్ణంగా నిర్వహించండి అని మాత్రం గట్టబద్ధంగా చెప్పవచ్చు. ఆయన జర్నలిస్ట్గా పనిచేసిన, ఆయన టీచర్గా పనిచేసిన, జర్నలిస్ట్ యూనియన్లో నాయకునిగా పనిచేసినా కూడా, కార్యకర్తగా పనిచేసినా కూడా ఆయన చాలా సిన్సియర్గానే ఆయన వృత్తి ధర్మాన్ని ఆయన ఎంచుకున్న మార్గాన్ని తప్పనిసరిగా నిర్వర్తించడం గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్కూల్ పెట్టిండు, స్కూల్ పెట్టిన తర్వాత కొంచెం అందరాల మంది మాట్లాడలేదు. మాకు ఎవరికి క్వాలిఫికేషన్స్ లేవు, నేను బీడీ అప్పటికి చేయలేదు, క్వాలిఫికేషన్స్ లేవు మాకు ఎవరికి. టెన్త్ పాస్ అయినా నేను టెన్త్ క్లాస్ పాస్ అయినా ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి టీచర్గా, ఎందుకంటే మాకు బతుకడం లేదు, బతకడం కోసం ఏదో పని చేయాలి కాబట్టి ఉపాధ్యాయ వృత్తిలో మాకు ఆయన అవకాశం ఇచ్చాడు. నేను స్కూల్ గోపుల్లో నడిచింది కానీ నాకు స్కూల్ గోపుల పరిస్థితి వచ్చింది కాబట్టి ఒకవైపు స్కూల్లో ఉపాధ్యాయులు పనిచేసుకుంటున్నాయి. నాలాంటి వందలాది మంది వేలాది మంది విద్యార్థులు ఆ స్కూల్లో కూడా ఆయన ఎట్లా స్కూల్ నడపాలనో, అది ఎట్లా ఎదిగింది ఆ స్కూల్ అంటే శ్రీరామ విద్యాలయం అనేది 34 మందితో స్టార్ట్ అయినటువంటి శ్రీరామ విద్యాలయం 1757 మంది స్ట్రెంత్ హయ్యెస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్. కరీంనగర్ జిల్లాలో హయ్యెస్ట్ సంఖ్య తెలుగు మీడియం, ఓన్లీ తెలుగు మీడియం ఉన్నటువంటి స్కూలు 10th క్లాస్ హై స్కూల్ వరకు 1757 మంది పిల్లలతో ఒక అద్భుతంగా ఎదిగింది అని అంటే దానికి కారణం ఇక్కడ కార్మికులు దాని మీద విశ్వాసాన్ని పెట్టుకోవాలి. కాబట్టి సృష్టికి మనం అందరం కూడా తలవంచక తప్పదు. మరి ఆయన కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా అక్కడికి రవీందర్ సార్కు, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మానికంగా కల్పించాలని భగవంతుని ప్రారంభిస్తూ ఈరోజు సంస్మరణ సభ జరిగే ఉన్న సమయంలో మనం ఏం స్మరించుకోవాలి? ఒకవైపు ఆయన చరిత్రను స్మరించుకోవాలా పాత్రికేయులుగా, లేదా ఆయన ఇచ్చిన స్ఫూర్తిని పాత్రికేయులుగా ఆమె కొనసాగించాలి? ఇవన్నీ కూడా మనం ఒకసారి కడిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. 40 సంవత్సరాలు ఈ సమాజంతో ఆయన జీవితం ముడిపడి ఉన్నాయి. ఒక రెస్పాన్సిబిలిటీ జీవితాన్ని ఆయన తీసుకున్నాడు సమాజాన్ని. ఆయనతో పాటు సమానంగా ఇంకా వారసత్వ బంధం చాలామంది ఉన్నారు. కొంతమంది రాజకీయ నాయకులుగా ఎదిగినారు, ఆయనతో కొనసాగిన వాళ్ళు
వివిధ రంగాల్లో ట్రేడ్ యూనియన్లు కానివ్వండి, కార్మిక రంగ సమాజంలో సింగరేణి అధికారులు కూడా చాలామంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఆయనతో పాటు ప్రయాణం చేసినటువంటి మిత్రులుగా ఉన్న వాళ్ళు చాలామంది వ్యాపార రంగం నుండి స్థిరపడి కోటీశ్వరులుగా అయినారు. మాత్రమే కూర్చొని వార్తలు రాసి అంటే ఆ సోర్స్ ద్వారా ఒక చక్కటి వార్తలను అందించినటువంటి ఘనత పిట్టల రాజేంద్రస్వామి దక్కింది. జాఫర్ జమానా నుండి సికాస అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి క్రమంలో వారు అందించినటువంటి వార్తలు ఇక్కడ అందరి అనేక మందిని చైతన్యం కల్పించాయి, ఉద్యమాలను నడిపించలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా మేము భావిస్తూ ఈరోజు గోదావరి ప్రెస్ క్లబ్ నిర్వహణలో జరుగుతున్నటువంటి పిట్టల నాయందర్ సార్ సంస్మరణ సభకు మీ అందరినీ రావాల్సిందిగా కోరుతూ. సిఐటియు అనుబంధ గోదర్కని కోల్బెల్ట్ ఏరియా ప్లంబర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా వేల్పుల కుమారస్వామి, అధ్యక్ష కార్యదర్శులుగా రాసపల్లి పరమేశ్వర్, బంగారు మోహన్ కోశాధికారిగా, మేచినేని కిషన్ ఉపాధ్యక్షులుగా, ముస్క సమ్మయ్య, డి సురేందర్ సహాయ కార్యదర్శులుగా, మహమ్మద్ ముంతాజ్, అవినాష్లతో పాటు 16 కమిటీ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. తెలంగాణ లేబర్ పార్టీ రామగుండం నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకు స్థానిక మెయిన్ చౌరస్తాలోని స్ఫూర్తి భవన్ సిఐటియు ఆఫీస్ ప్రక్కన గోదావరికెనలో జరిగింది. ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 50 డివిజన్ల నుండి మరియు రామగుండం మండలం, అంతర్గ్రామ్ మండలం, పాలకుర్తి మండలాలకు సంబంధించిన రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిఎన్ రావు అధ్యక్షతన వ్యవహరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా వీచేసిన టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ గారు మాట్లాడుతూ, తెలంగాణ లేబర్ పార్టీ నుండి రామగుండం నియోజకవర్గం అభ్యర్థిగా 2022 సంవత్సరం జరగబోయే శాసనసభ ఎన్నికలలో నేను అనగా పోటీ చేస్తున్నానని అన్నారు. అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో టీఎల్పీని బలమైన శక్తితో తీర్చిదిద్దడానికి త్వరలోనే నియోజకవర్గ పర్యటన చేస్తామన్నారు. నియోజకవర్గం పేరుకుపోయినటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం టీఎల్పీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో జరిగే అవినీతి అక్రమాలపై నిరంతర ఉద్యమం చేస్తామని, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులు ఎంతటి వారైనా ఏ స్థాయిలో ఉన్నా వారికి సంబంధించిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం క్రింది సమస్యలపై ఉద్యమించాలని తీర్మానాలు చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గం నుండి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రముఖ న్యాయవాది టీఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేష్ గారిని పోటీల్లో నిలవాలని తీర్మానించడం జరిగింది. అన్ని రంగాలలో అభివృద్ధిలో వెనుకబడిన రామగుండం నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి జరగాలంటే రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని కోరుతున్నాం. రామగుండం నియోజకవర్గంలోని రానున్న అన్ని స్థానిక సంస్థలకు అనగా గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ లేబర్ పార్టీ పోటీ చేస్తుంది. ఆర్ఎక్సీఎల్ బాధితులకు న్యాయం జరగడం కోసం తెలంగాణ లేబర్ పార్టీ వారికి పండుగ ఉంటుంది. రామగుండం నియోజకవర్గంలోని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కోట్లు మంజూరు చేసినవి. ఆ మంజూరైన డబ్బులు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని ప్రజలకు తెలియజేయడం, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నిధులు ఎస్సీ ఎస్టీలకు అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారు, నియోజకవర్గంలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు, అందులో నిజమైనటువంటి అర్హులు ఎంతమంది ఉన్నారు, దళిత బంధును 10 లక్షల నుండి 1 కోటి రూపాయలకు పెంచేలా ప్రజాప్రతినిధులు సీఎంపై ఒత్తిడి తీసుకురావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ పథకాలు అమల్లో ఉంటే ఏ పథకాలు అమలు చేస్తున్నారు, నియోజకవర్గంలో విద్య వైద్య సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేయాలి, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ 1,16,000 నుండి 5 లక్షలు పెంచేలా స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు సీఎం మీద ఒత్తిడి తీసుకువచ్చేలా ప్రయత్నించాలి, నియోజకవర్గంలో లేని భూమి లేని దళితులకు 3 ఎకరాల భూమి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమిస్తాం, నియోజకవర్గంలోని పొడి భూములు మిగులు భూములను నిరుపేదలైన గిరిజనులకు అందజేయాలి, ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి, నిషేధిత భూములు జాబితా సవరించాలి, అట్టి జాబితా నుండి పట్టా భూములను తొలగించాలి, నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం చేశారు, ఇంకా ఎన్ని నిర్మాణంలో ఉన్నవి, ఎన్ని ప్రజలకు కేటాయించారు, సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ తదితర సంస్థల నుండి మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్ని కోట్లు నిధులు వస్తున్నాయని, వాటిని వేటి కోసం ఖర్చు చేస్తున్నారు, నియోజకవర్గంలో వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రాజెక్టులు ప్రభావిత గ్రామాలకు సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధిని చేయాలని ఆయా సంస్థలపై ఒత్తిడి తేవడం,
ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన నిర్వాసితులైన ఎస్సీ ఎస్టీలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలను పకడ్బందీగా అమలు పరిచేలా సంస్థలపై ఒత్తిడి చేయాలి. నియోజకవర్గంలో ప్రధాన రోడ్డు మార్గాలలో కల్వర్టులను నిర్మించాలి. అవసరమైన చోట బ్రిడ్జ్లను నిర్మించాలి. నియోజకవర్గంలోని యువత యువకులకు నిరుద్యోగ వృత్తి ఉపాధి అవకాశాలు కల్పించాలి. వివిధ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ అందించాలి. నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టల్లో గురుకులలో సౌకర్యాలు మెరుగుపరచాలి. రైతులకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పాత వన్ టౌన్ పోలీస్ స్టేషన్లను మహిళా పోలీస్ స్టేషన్లను మార్చడం కోసం ఎమ్మెల్యే ఎంపీ మంత్రి గారు కృషి చేయడం కోసం ఉద్యమిస్తాం. ఈ సమావేశంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అల్లప్ప తిరుపతి, గోదారికని పట్టణ అధ్యక్షులు కన్నం భానుచందర్, మహిళా నాయకురాలు జక్కం కవిత, సుగుణ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మంద రాజయ్య, జి అఖిల్ వర్మ, మేకల జాష్వా స్వామి, ఎస్ ప్రసాద్, ఠాకూర్ ధనసింగ్ నాయకులు, మహిళలు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై తెలంగాణ లేబర్ పార్టీ రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు విచ్చేసినటువంటి సోదరి సోదరి మనందరూ కూడా నమస్కారాలు. ఇవాళ ఈ సమావేశం తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు రామగుండం నియోజకవర్గం నుండి నేను అనగా వీర రమేష్ న్యాయవాదిని 2023లో జరిగేటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ లేబర్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాం. అదేవిధంగా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నియోజకవర్గం అనేక సమస్యలలో వెనుకబడినది, అభివృద్ధిలో వెనుకబడింది. కాబట్టి ఆయన రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎంతదని ప్రజలు అనుకుంటున్నారు. అందులో మేము కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఇలా రామగుండం మున్సిపల్ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ఏదైతే 50 వార్డులు ఉన్నాయో ఆ 50 వార్డుల యొక్క అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి ఎన్ని కోట్ల నిధులు ఇచ్చిండ్రు, వాటిని ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఏ వార్డు ఖర్చు పెట్టారు, ఇందులో ఎస్సీల కోసం ఎంత వాట వచ్చింది, మరి ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి మరి వివరణ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం. ఇక ఏదైతే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా అంటే గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ 2000 ఈ రోజు నుంచి వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి తెలంగాణ లేబర్ పార్టీ పోటీ చేస్తుంది. అదే రకంగా ఇలా మరి గ్రామాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల్లో ముఖ్యంగా ఇలా దళిత బంధు ఉంది. దళిత బంధు నియోజకవర్గానికి 500 మందికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే దాన్ని కొంత పైరు విధానులకు అనర్హులకు ఎవడైతే డబ్బున్నారో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలు ఎదిగిన వాళ్ళకి ఇస్తున్నారు. అట్టకాకుండా అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ అదే కాకుండా ఇలా కేసీఆర్ 3 ఎకరాల భూమిని మరి ఇస్తామని చెప్పిండు. 3 ఎకరాల భూమికి బదులు 90 లక్షలు ఎగ్గొట్టి 80 లక్షలు ఎగ్గొట్టి కేవలం 10 లక్షలు మాత్రమే మరి ఇస్తూ ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి 10 లక్షలకు బదులు 1 కోటి రూపాయలు దళిత బంధు కింద ఇవ్వాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇలా రైతు బంధు కూడా మరి పంటలు వచ్చినాయి, పంటలు కోత ఖర్చులు పెట్టుబడి పెట్టడానికి కూడా మరి రైతులకు ఇప్పుడు ఎలాంటి రైతు బంధు ఇప్పటి వరకు కూడా వేయలేదు. రైతు బంధు కూడా వెంటనే మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కూడా కోరుతున్నాం. ఇలా రైతులకు మరి 100 ఎకరాలకు 1000 ఎకరాలు ఉన్న వాళ్ళకి కాకుండా 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే మరి ఇక్కడ రామగుండం నియోజకవర్గంలో 20 ఎకరాలు ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అయితే ఇలా మన గౌరవనీయులు శాసనసభ్యుల వారిని నేను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ యువజన నాయకులు తిప్పరపు సుదర్శన్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులర్పించిన ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు. రామగుండం అసెంబ్లీ కాంగ్రెస్ యువజన నాయకులు శ్రీ తిప్పరపు సుదర్శన్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారి స్వగృహం నందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించిన సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారు మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, సెంట్రల్ సీనియర్ జాయింట్ సెక్రటరీ వంగ లక్ష్మీపతి గౌడ్, కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు రవికుమార్ గారు, ఆర్జీవన్ ఐఎన్టీయూసీ నాయకులు సదానందం, రాజేందర్, సాగర్, గంగాధర్, రాంజనేయులు పాల్గొన్నారు. ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.